పోతే నా చెల్లి ఆ బాబు సంగతేంటి? చూడు, నువ్విక్కడే నా కళ్ళ ముందే నా చెల్లితో హ్యాపీగా ఉంటా. అందుకేం చేయాలో నేను చేస్తాను. ఈ బండి డ్రైవర్ ఎవరా? అడుగో ఆడే వెళ్ళరా, ఇది వస్తున్నా. నమస్తానా. ఎట్టి పరిస్థితుల్లోనూ బండి నాపద్దు. అర్థమైందా? అర్థమైందన్నా. ఎందుకు అర్థం అవ్వదు అన్నా? నడిపే 2 రోజులకి 200 రోజులు కిరాయి ఇచ్చారు. 6 సంవత్సరాలు ఆటో నడిపే అనుభవం ఉందన్న మనకి. చూస్తారుగా నా టాలెంట్. హలో, కంట్రోల్ రూమ్ కమాండ్ లైన్ 3590. కుక్కడపల్లి సర్కిల్ దగ్గర మనిషి ఉన్నాడు, అక్కడ పెట్రోల్ పోస్ట్. ఓకే. ఎలా పట్టుకుంటావాన్ని? ఎక్కడున్నాడు కూడా తెలియదు కదా. వాడిని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ కాల్ టాక్స్ ఐడియా ఎలా వచ్చిందో కానీ భలే ఐడియా. అలాంటి ఐడియాలన్నీ ఇలా తినే వాళ్ళకే వస్తుంటాయి. మీ బావ సోమవారం మాత్రం కోర్టుకు రాకుండా చూసుకోండి. ఆ తర్వాత ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా. హలో, నేను హాస్పిటల్ నుంచి నర్సింగ్ మాట్లాడుతున్నాను. మీ వైఫ్ కి బాగా నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడే వచ్చేస్తున్నాను అన్నా. మా ఆవిడకి నొప్పులు స్టార్ట్ అయినాయి అంట, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఇలాంటప్పుడు వెళ్తానంటే ఎలారా? తప్పదన్నా, అవసరమైతే ఒక ఫోన్ కొట్టు, నిమిషంలో నేను ముందుంటాను. సరే వెళ్ళు. మీరేగా సుబ్బరాజు? అవును డాక్టర్. కంగ్రాట్స్, మీకు అబ్బాయి పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. చాలా భయపడ్డానే. చిన్న బుద్ధి నా పులి బిడ్డ. ఏమే, మనకు పుట్టింది అబ్బాయి అమ్మాయా? ఇది పులి బిడ్డ కాదే, పులి పాప. ఏమునండి, నేను స్పృహలోకి వచ్చేసరికి ఆడపిల్లే అండి. మనకు పుట్టింది అమ్మాయి కాదే, అబ్బాయి. సిస్టర్ చెప్పండి, మా ఆవిడకి పుట్టింది అబ్బాయి అమ్మాయి? అబ్బాయినండి. మరి ఇక్కడ అమ్మాయి ఉందండి. అవునా, అయితే అమ్మాయినండి. ఏంటి ఆడుకుంటున్నారు అన్నతోటి? చంపేస్తాను. మరి ఎలాగ నా బిడ్డ నాకు ఇవ్వండి. దీనికి అసలు మా ఇద్దరు పోలికి లేవు. డాక్టర్, 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 డాక్టర్. నీది కాని బిడ్డని జీవితాంతం పెంచాల్సిన నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎవరు? చిన్న. ఈరోజు హాస్పిటల్లో 9 మంది మగపిల్లలు పుట్టారు. వాళ్ళలోని కొడుకు ఎవరో నాకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఆ దేవుడు నీకు ఎలాగో చెప్పడు కాబట్టి ఇప్పుడు నీ పాలిట నేనే దేవుణ్ణి. అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వు చెప్తున్నాను, నా సాధనతో నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు. అయితే రంగా ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు, నాకు తెలుసు, నేను చెప్పను. నీ బాస్ బావ కోసం కన్ను కొడుకుని త్యాగం చేస్తున్న నువ్వు గ్యారంటీగా చరిత్రలో మిగిలిపోతావు. ఉంటాను. చెప్తా చెప్తా చెప్తా, అతను కాల్ టాక్సీలో పెట్టి సిటీ అంతా చెప్పేస్తున్నాను. చెప్పే సార్, ఇప్పుడు చెప్పు నా బిడ్డ ఎక్కడున్నాడు. నా పని పూర్తవగానే నీ పని పూర్తి చేస్తాను. బండి నంబర్ చెప్పు. అలాగే గేటు. అగండే, ఈ రోజు మగబిడ్డలను తీసుకొని ఎవ్వరూ బయటికి వెళ్ళడం వీల్లేదు, అర్థమైందా? హలో హలో, మాదాపూర్ మెయిన్ రోడ్ దగ్గర మనిషి ఉన్నాడు, అక్కడ పెట్రోల్ పోయించుకో. పెట్రోల్ పోయిండ్రా. రంగు నీళ్ళు మణిపనికి వస్తాయి, ఆ బండి కాదు. నువ్వు చెప్పినట్టు చెప్పానుగా, ఇప్పుడు గంతీసి. దీపాలు గంత నేను భయపడతావా? లేకపోతే నీకోసం ఒరిజినల్ పిస్టల్ తీసుకొస్తారా? హలో హలో, చెప్పు రే. ఏంట్రా బండి భూకంపం వచ్చినట్టు ఊగుతుంది? అదే తిరగలేదమ్మా. అన్నా భూకంపమే కాదన్నా, సునామీ కూడా కలిపోతుంది. Thank you.
తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఏంటి, ఏం జరిగింది? లోపల పిచ్చాడు నాడు, బయట వాళ్ళని లోపల వెళ్ళాడు, లోపల వాళ్ళని బయటికి రానేడు. మీ ఒళ్ళల్లో ఉన్న బిడ్డల్లో నా బిడ్డ ఉన్నాడో లేదో నేను చెక్ చేసుకోవాలి. ఈ బిడ్డ కొంచెం నా పోలికలు ఉంటున్నాయి. అయితే కాదు, నాకు పుట్టిన బిడ్డను వాడెవడ ఏకంగా మార్చేశాడు. అడిగితే తెలియదంటారా? ఇది ఆసుపత్రి, మీరంతా ట్రీట్మెంట్ చంపేస్తా కలిగారంటే. అదో ఎక్కడికి? మగబిడ్డ పుట్టాడండి, ఇంటికి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్తావు? ఈ బిడ్డ నా బిడ్డ అవచ్చుగా. నా బిడ్డ ఎవరో తేలే వరకు బయట లోపల రావడానికి వీల్లేదు, లోపల బయట పోవడానికి వీల్లేదు. అంతే, పోయాడు. కూర్చోండి కూర్చోండి, వెళ్ళండి కూర్చోండి. హలో, ఎవరా? చిన్న. ఒరే చిన్న, నీకు దండం పెడతాందా? నా బిడ్డ ఎవరో చెప్పరా, ఇక్కడ టెన్షన్ లో చచ్చిపోతున్నా. రే, నువ్వు నీ చేతులతో ఆడించావే నా బిడ్డ. నీ బిడ్డ హాస్పిటల్కి రాగానే నీకు కంగ్రాట్స్, నీకు అబ్బాయి పుట్టాడని చెప్పాడు ఆ డాక్టరు. అతను మాత్రమే నా మనిషి, మిగతా అంతా నువ్వే కన్ఫ్యూజ్ చేసుకున్నావు. ఒక బిడ్డని తల నుంచి దూరం చేసే దుర్మార్గుడిని కాదు నేను. దూరం అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. మహాలక్ష్మి, ఉంటానండి. పోలీసు వారు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట రంగా హత్య చేశాడని కోర్టు నిర్ధారించడమైనది. ఈ కేసు తీర్పుని ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయడమైనది. ఎలా తెలిసిందిరా వాడికి? నీ పాటికి నువ్వు ప్లాన్ ఇచ్చి దొబ్బేశావు. ఆ టైంలో నువ్వు ఇక్కడ ఉండుంటే ఇదంతా జరుగుండే. ఆలోచించకుండా నిన్ను నమ్మాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. అంటే పాప పుట్టిందని? అరే ఏంట్రా పాప పుట్టింది? పుడితే ఏంటి, చస్తే ఏంటి? సంవత్సరానికి పాపను పుట్టించచ్చు. నా భావం తీసుకురాగలవా? తీసుకురాగలవా? పుట్టించాడు పాపని. ఈ నాయుడు హైదరాబాద్ వెళ్ళాడు, వీళ్ళు ఏమయ్యారు ఏంటో. ఫోన్ రింగ్ అవుతుందంటే ఇలా బ్రతికే ఉన్నారన్నమాట. హలో హలో అన్నా, నేను పీడబ్ల్యూడి గ్రౌండ్స్ నుంచి రాంబాబును మాట్లాడుతున్నాను. మన వాళ్ళందరూ బ్రతికే ఉన్నారా? ఎరా, తాగింది తలకెక్కిందా? మన వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతున్నానన్నా. అన్నా, అది దొరికాడన్నా? దొరకలేదురా. వాడు మీకు దొరకడం కాదు, మీరు వాడికి దొరకకుండా తిరగండి రా. అన్నా, ఇక్కడ సమాధి రెడీ. నువ్వు ఖాళీ చేతులతో వచ్చావంటే ఆ కనకదుర్గమ్మ ఊరుకోదు, వాడి డెడ్ బాడీతో రా. సమాధి వీడికే కన్ఫర్మ్ చేసాను, తెలియదు వీడికి. ఉంటానమ్మా. అన్నా, బావుకేం కాదమ్మా, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. ఏడవక్క ఏడవక్కమ్మా. అన్నయ్య, ఆయన ఎలాగైనా నువ్వే కాపాడాలి. అలాగే అన్నా, అలాగే. నీకోసం ఎవరు వచ్చిండ్రు? నా పేరు నాయుడు, పెదవాడ నాయుడు అంటారు. నీకొచ్చిన కష్టం, ఆ కష్టానికి కారణం రెండూ తెలిసే వచ్చాను. ఆ చిన్నగాడు నీకే కాదు, నాకు శత్రువే. వాణ్ణి వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చా. వాడెక్కడుంటాడో చెప్పు. నీ బావ సంగతి నువ్వు చూసుకో, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఆ చిన్నగాడే నీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తాను. ఇన్నాళ్ళు ఆ చిన్నగాడి మూలన మా అన్న ఒక్కడికే కాదు, ఇప్పుడు ఇద్దరు గ్యారంటీ. సరే, నేను ప్రశ్న వేస్తాను, దాని కరెక్ట్ సమాధానం చెప్పండి. అన్నా, ఈజీ ప్రశ్నాయి. స్కూల్లో టీచర్లు కష్టమైన ప్రశ్న వేసిందని చేకూరికి పార్కి వచ్చా. ఓకే ఓకే ఓకే. ఒక అబ్బాయి అమ్మాయి బాగా క్లోజ్ అవుతుంటే వాళ్ళిద్దరిని ఎలా ఎడగొట్టాలి చెప్పండి. చేద్దాం. ఏముందన్నా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి సడన్ గా కసక్కు మని అని కిస్ ఇచ్చాడనుకో, ఇద్దరు విడిపోతారు అంతే. నేను ఎవరిని ఎడదీయడానికి ఐడియా అడిగా అంతే సార్. ఎంత మోసం చేసావన్నా, మీ ఆళ్లతో మీ కళ్ళు పొడిపించేసా. ఇది చాలా అన్యాయం అన్నా, మీ తెలివితేటలతో మమ్మల్ని దెబ్బ కొట్టావన్నా. ఏంటి, ఎందుకు నడకకుండా నేను చెప్పినట్లు చెయ్యాలి. చెప్పను. గట్టిగా పట్టుకుని అని ముద్దు పెట్టాలి.
నాకు కాదు. ఎవరు కూడి? నా మరదలు అంజలికి. బాబోయ్ తప్పైపోతుంది కదన్నా. చెప్పింది చేయి వెళ్ళు వెళ్ళు. భయపడ్డాడే. ఏం చిన్న ఈ టైం ఎలా వచ్చా? ఏం కల చూస్తున్నా? నీ బావ అర్జెంట్ గా నీకు ఒకటి మన్నాడు. ఏంటిది? ముద్దు పొత్తు. ఆ చిన్నగాడు అంజలిని పట్టుకుని ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. అంజలి ఆ పక్కన ఉన్న హాకీ స్టిక్ తీసి ఆ చిన్నగాడి నెత్తి మీద ఆ చిన్నగాడు ఫ్లాట్. చెంబు ఆ చెంబు తీశాడు చేతిలో పెట్టు. అన్నయ్య వాటర్ ఎందుకన్నా? ఆ చిన్నగాడు పడిపోయి ఉంటాడు కదా, వాడు మొహం మీద పళ్ళని జల్లి లేపడానికి పద. అరే లాగా నువ్వు చిన్నపిల్లగాడి, పని జరిగి చూస్తున్న టెన్షన్ అయిపోతుంది. కూర్చో తిను మొత్తం నేను. ఏంటన్నా ఇంత సడన్ గా వెళ్ళిపోతున్నావు? నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు వెళ్తాను నాకే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మిస్ గా వెళ్ళిపోతున్నాను. అయ్యో దట్ ఈస్ బంగారం. మనసు జార బంగారే మిల మిల సందా మామా నీలో నేనే చూసాగా, గల గల ఇంకి పాట నేనే నీలో విన్నాగా, మిస మిస అందాలని పిల్లా నాకే అలజడి వాళ్ళు కనుల దాన నీ వల్ల ఉన్నది బాబా దగ్గర నింగి చుక్కర ఉప్పు సొప్పుల గిల్ల ఈ పిల్ల వనల గిల్ల ఓ సింగారి పొన్నారి కులుపు చాల సింగారి మనసు జార బంగారే నీల మెల సందా మామా నీలో నేనే చూసాగా, గెల గెల ఎక్కి పాట నేనే నీలో విన్నాగా, మిస మిస అందాలని పిల్ల నాకే చెందాలా. పన్న కడుపు తిన్న పిసి పాప నాయి కన్న అంత సులువుగానే నీ కంత తోయి జారా. ముద్దులతోటి కలబడి నీ పైన అందిస్తాగా హద్దులు దాటి
తగ్గి నిలిచిపోనాలు సింగారి మనసు జార బంగారి నిలమెల సందా మామా నీలో నేను చూసాగా వెలగలకి పడా నేనే నీలో విన్నాగా మిస మిస అందాలని పిల్ల హలో, నా ఇంటికి వచ్చి నాకు టైం ఇచ్చి నన్ను ఛాలెంజ్ చేసి నా భావాన్ని తీసుకెళ్ళావు కదరా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ ఇంట్లో నీ చెల్లి నిశ్చితార్థం జరుగుతుంది. ఆ ఇంట్లో నుంచి ఎవడైతే ముందు బయటకు వస్తాడో వాణ్ణి నా మనుషులు నరికేస్తారు. తమ్ముంటే కాపాడుకో. వీళ్ళిద్దరూ చాలా తెలివిగా లవ్ మ్యారేజ్ ని అరేంజ్ మ్యారేజ్ అనుకునేలా చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ రెండు కుటుంబాలకి నచ్చింది కదా, చాలు. తాంబూలాలకి తమలు పాకలు కొద్దిగా తెప్పించండి. అలాగే ఇప్పుడే తీసుకొస్తాను. మీరు ఉండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. ముందు వీళ్ళు వచ్చేసరికి పెళ్లి కూడా అయిపోతుంది, నేను తీసుకొస్తాను. ఇప్పుడే వస్తాను. వెళ్ళిపోనయ్యా, నేను చూసుకుంటాను. వెళ్ళిపోనయ్యా. ఏం లేదమ్మా, ఏం లేదు. షర్టు నిండా రక్తం ఉంటే ఏమీ లేదంటావేంట్రా? అది రోడ్లో చిన్న ఎవరో రౌడీలతో గొడవ పడుతుంటే నేనే అడ్డుపడి ఆపానమ్మా. వాడు గొడవ పడుతుంటే నువ్వు ఆపావా, లేకపోతే నీకోసం వాడు గొడవ పడ్డా? ధ్రువం దేవ బృహస్పతి
మారాడు అతను అర్థం చేసుకుంటేనే మీ వాళ్ళందరితో బాధించాను. నువ్వు మారిపోయావని మీ అన్నయ్య మీ ఇంటికి వచ్చి తన కూతురు బర్త్డే పార్టీకి నిన్ను పిలిచాడు. ఆ క్షణం నేను ఎంత సంతోషించాను తెలుసా? నువ్వు మళ్ళీ ఇలా బజార్ రౌడీలా రోడ్ల మీద గొడవ పడుతున్నావని తెలిస్తే మీ అన్నయ్య ఎంత బాధపడ్డాడో ఆలోచించావా? ఎందుకురా నిన్ను నమ్మిన వాళ్ళందరినీ ఇలా మోసం చేస్తున్నావు? నేను నీ వాళ్ళకి దగ్గర చేసి నీతో కలిసి బతుకుతే ఎవరికి వచ్చాడు? అమ్మా, నాకు ఎక్కువసేపు ఇక్కడ ఉండాలంటే చిరాగ్గా ఉంటుంది. నువ్వు త్వరగా వచ్చేయమ్మా. అది బైక్ బ్రేక్ సరిగ్గా లేదు, స్లిప్ అయిపడ్డాను. నాకన్నీ తెలుసురా, అంజలి కూడా వెళ్ళిపోయిందిగా. ఇలా ఎంతమందికి దూరం అవుతావురా? అమ్మొచ్చిందా? మీరు బాగున్నారా? బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉంటావే, నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా చిన్నతో మాట్లాడి నీ పనులన్నీ చేయించుకు తప్పుతావు. నీ అవసరం తీరగానే తీర్చుకొని చేతులు తిప్పుకుంటావు. అసలు నీ అంటే మా జైల్లో కూడా చూడలేదురా? మర్యాదగా వెళ్ళు. వెళ్ళకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మహా అయితే నన్ను సెల్లోకి తీసుకెళ్ళి నన్ను కుమ్ముతావు. ఆ కోపం వచ్చిందనుకో, రాయి తీసుకొని కోరితే తల బొక్క పడిపోద్ది. నేను చిన్న టైపు కాదు, నాకు కానీ కోపం వచ్చిందనుకో కత్తి తీసుకొని చెత్తక్కిన పొడిచి పారిపోతా. ఎవరో చేసినవన్నీ నీ మీద వేసుకుని ఇలా బాధలు పడతావేంట్రా? నేను నిర్ణయానికి వచ్చానరా, జరిగినవన్నీ మీ నాన్నతో చెప్పేద్దాం అనుకుంటున్నాను. అన్నదైన నేను తప్పు చేస్తేనే ఆయన అంత బాధపడ్డారు. ఇంట్లో వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే ఆయన అసలు తట్టుకోలేరు. చెప్పదా? బాగున్నాడంట, నేను ముందే అడిగాను, చాలా బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడంట. రామ్మ వెళ్దాం. నీకు ఉంటది నా చేతులు ఎప్పుడు వస్తాయి దొరుకుతారు నాకు రే. భోజనం చేద్దామా?